निवेदित टीवी प्रेक्षक नमस्कार ना पेर चक्का सत्यनारायण मूर्ति विश्रांत उपाध्याय नैन पदवी विरमण चाक आध्यात्म ग्रंथाल श्रीमद् भगवद्गीता श्रीमद् रामायण व्यास भागवत सरल वचन राशा मुख्य भगवद्गीता पारायण चुनाव पीरगा वचन कविता सरत राशा वचन कविता सरती मूल श्लोकल तो धारावाहिक प्रसार ओम श्रीकृष्ण परब्रह्मणे नमः శ్రీమద్భగవద్గీతా తొమ్మిదవ అధ్యాయము రాజ విద్యా రాజగుహ్యయోగం పదిహేడవ శ్లోకం పితామహస్య జగతో మాతా దాతా పితామహ వేద్యం పవిత్రమోంకారః రుక్సామ యజురేవ చ అనువాదం జగతికి నేనే తల్లిని తండ్రిని తాతను నేనే దాతను నేనే వేద్యం పవిత్రమోంకారము నేనే రుక్సామ యజుర్వేదము నేనే ఈ చరాచర ప్రాణులతో ఉన్నటువంటి ప్రకృతి అంతటినీ కూడా ఈ జగత్తునంతటినీ కూడా భగవంతుడు సృష్టించాడు కనుక ఈ విశ్వంలో ఉండే జీవులందరికీ కూడా ఆ పరమాత్మయే తల్లి తండ్రి బ్రహ్మని ప్రజాపతుల్ని కూడా ఆయన సృష్టించాడు కాబట్టి ఆ పరమాత్మ జీవులకు తాతగోర అవుతాడు పితామహుడు అవుతాడు ఆయన కర్మఫలాన్ని ఆయన ప్రసాదిస్తున్నాడు కాబట్టి ఆయన దాత అని చెబుతారు వేదాల ద్వారా తెలుసుకోబోయేటువంటి భగవతత్వం ఆయనే కనుక ఆయన వేద్యుడు అని అంటారు మన యొక్క పాపాలన్నీ కూడా ఆయన నశింపజేస్తాడు కాబట్టి ఆయన పరమ పవిత్రుడు ఓంకారం ఆయన నుంచి ఉద్భవించాడు కనుక ఆయన ఓంకార స్వరూపుడు అని పిలుస్తారు నాలుగు వేదాలు కూడా పరమాత్మ నుంచే సృష్టించబడ్డాయి కనుక ఆయన వేద స్వరూపుడు కనుక సర్వము భగవన్మయ అనే విషయం మనకు అర్థమవుతోంది 18వ శ్లోకం గతిర్భర్త ప్రభుత్సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం అనువాదం గతినీ పతిని రాజును సాక్షిని స్థానం శరణ్యం మిత్రుడు నేనే సృష్టిస్థితి లయ కర్తను నేనే బీజము నేనే నిదానము నేనే జీవులు సాధకులు పొందదగినటువంటి ప్రాప్యస్థాయి ఆయనే కాబట్టి గతి మనందరినీ పోషిస్తున్నాడు కాబట్టి ఆయన పతి భర్త అంటారు మనందరినీ శాసిస్తాడు కాబట్టి ఆయన ప్రభువు అని చెప్పబడుతున్నాడు జీవులు చేసేటువంటి పాపపుణ్యాలన్నీ ఆయన పరిశీలిస్తున్నాడు కనుక సాక్షి విశ్వమంతా ఆయన వ్యాపించున్నాడు మనం ఆయనలోనే ఉన్నాం అంచేత మనకి నివాసస్థానం ఆయనే మనకి కష్టం వచ్చినప్పుడు ఆయన శరణం కోరినట్టయితే మనం రక్షించి కాబట్టాడు కాబట్టి ఆయన శరణ్యము ఇంకా మనకి ఏ విధమైన ప్రతిఫలం మన నుంచి కోరకుండా మనందరికీ సహాయం చేస్తాడు కాబట్టి ఆయన సుకృత్ అని పిలువబడతాడు ఈ జీవులందరినీ కూడా ఆయనే సృష్టించాడు ఆయనే పోషిస్తున్నాడు చివరికి ఆయనే లయం చేస్తాడు కాబట్టి ఆయనకి ప్రభవ ప్రళయ స్థానం అని చెబుతారు ప్రళయకాలంలో ఈ జీవులందరినీ సూక్ష్మ రూపంలో తల్లో నిలువ ఉంచుకుంటాడు నిలిపి ఉంచుకుంటాడు కనుక ఆయన నిదానము అని అంటారు తిరిగి పునఃసృష్టి జరిగినప్పుడు తిరిగి జీవులు సృష్టిస్తాడు కాబట్టి ఆయన అవ్యయమైన బీజం అని కూడా చెప్పబడుతున్నాడు 9వ అధ్యాయం 19వ శ్లోకం తపామ్యహమహం వర్షం నిగృహుణా మృత్యుజామి చ అమృతం చైవ మృత్యుత్స సదసచ్చాహం అర్జున అనువాదం ఎండను నేను వానను నేను తాపము నేను మృత్యుపు నేను నేనే అమృతం నేనే సత్తును నేను అసత్తునని గ్రహించుపార్ద ఆ భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మే సూర్యునిగా ఉష్ణకిరణాన్ని పంపిస్తూ భూమి జీవుల్ని తపింపజేస్తూ ఉష్ణాన్ని అందిస్తాడు వాళ్ళకి కావలసిన శక్తిని కూడా ఇస్తారు ఆ వేడి ద్వారా భూమి మీద జలాన్ని గ్రహించి మేఘాలుగా మార్చి ఆకాశం నిలువ ఉంచి తిరిగి వర్షాకాలం వర్ష రూపంలో ఆయన అందించడం జరుగుతుంది భగవంతుని పొందిన వారు ఇక మృత్యువుని జయిస్తారు కనుక ఆయన అమృత స్వరూపుడు అంతేకాకుండా సృష్టి చక్రం నడవడానికి మృత్యువుని ప్రసాదించేది కూడా ఆ భగవంతుడే అంచేత మృత్యు స్వరూపుడు కూడా ఆయనే నశించిన ఆత్మని సత్ అని అంటారు నశించినటువంటి నశించే శరీరాన్ని అసత్ అంటారు ఆత్మసత్తు శరీరం అసత్తు ఈ సత్తు అసత్తు కూడా తనకంటే భిన్నం కాదని తన రూపములేని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ప్రతిపాదిస్తున్నారు 20వ శ్లోకం త్రైవిద్యా మాం సోమపాహ భూత పాపాహ యజ్ఞైర్విష్ట స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అసంతి దివ్యాన్ దివిదేవ భోగాన్ అనువాదం వేదవేత్తలు సోమపానులు పాపరహితులు నన్ను ప్రార్థించి స్వర్గము కరకై యజ్ఞం చేసి అమరభోగములు అనుభవింతురు రుక్సామ యజుర్వేదాన్ని మూడింటిని ఏమంటారు వేదత్రయి లేక త్రైవిద్య అని అంటారు ఈ వేదాల్లో చెప్పినట్టు క్రతువుల్ని యజ్ఞాలని సకామ భావంలో చేసేవాళ్ళు యజ్ఞాలు చేసిన తర్వాత సోమవర్ష పానం చేస్తుంటారు ఆ విధంగా సోమవర్ష పానం చేయటం వలన భగవంతుని యొక్క ఇంద్రాది దేవతల యొక్క అనుగ్రహం వలన వాళ్ళ యొక్క పాపాలను తొలగిపోతాయి పుణ్యవంతులు అవుతారు ఆ పుణ్యఫలం వల్ల వాళ్ళు స్వర్గము అనేటువంటి దివ్యలోకాలకు చేరతారు అక్కడ దివ్యమైనటువంటి అనేక అమరభోగాల్ని సుఖాల్ని దివ్య శరీరాలతో అనుభవిస్తారు
పుణ్యకార్యాల్ని సకాంభంతో చేయటం వల్ల పొందేటువంటి పరలోక సుఖాల గురించి ఈ శ్లోకంలో వివరించడం జరిగింది. 9వ అధ్యాయం 21వ శ్లోకం. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి యావం త్రయీ ధర్మమనుప్రపన్నాః గతాగతం కామకామా లభంతే. అనువాదం. స్వర్గసుఖం అనుభవించి పుణ్యము తిరిగి తిరిగి పుట్టును సకామకర్మను అనుష్ఠించిన జన్మనగన చక్రము తప్పదు. వేదాల్లో చెప్పిన విధంగా శాస్త్రహితమైనటువంటి కర్మలైనటువంటి క్రతువుల్ని యజ్ఞాల్ని ఎంతో శ్రద్ధగా ఆచరించేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క పుణ్యఫలం వలన స్వర్గాన్ని పొంది అక్కడ దివ్యమైన అమరభాగాలను అనుభవిస్తూ ఉంటారు. కానీ కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు పుణ్యం తరిగిపోతుంది, వాళ్ళు తిరిగి మానవులుగా భూలోకంలో జన్మించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వేదవిహితమైన కర్మల్ని సకామంగా ఆచరించేటువంటి వాళ్ళు స్వర్గలోకానికి మత్స్యలోకానికి రాకపోకలు సాగిస్తూనే ఉంటారు. వాళ్ళు జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటారని శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు. స్వర్గలోకం కూడా స్వర్గభోగాలు కూడా శాశ్వతం కాదని ఈ శ్లోకంలో చెప్పబడింది. 22వ శ్లోకం. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. అనువాదం. అన్యభావము వదిలిన వారే ఎల్లవేళలా నన్ను ధ్యానించుచు నా ఎందు నిష్ఠ కలిగిన నరుల యోగక్షేమములను నేను వహింతును. ప్రాపంచిక భోగాలపై ఆసక్తిని వదులుకుని దృఢమైన భక్తితోటి భగవంతుడు తప్ప మరొక ప్రాప్యస్థానం లేదని భగవంతుడు మాత్రమే ఆ ఉపాస దైవం అని నమ్మి భగవంతుని నిరంతరం ధ్యానించే వాళ్ళు ఏమంటారంటే అనన్య భక్తులు అని అంటారు. అటువంటి అనన్య భక్తులు ఏ పని చేస్తున్నా వాళ్ళు నడుస్తున్నా తింటున్నా పని చేస్తున్నా ఒంటరిగా ఉన్నా నలుగురిలో ఉన్నా కూడా ఎప్పుడూ కూడా భగవత్ చింతనే చేస్తూ ఉంటారు. అటువంటి భక్తుల్ని తాను ఏ విధంగా కాపాడుతాడో శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. అటువంటి వాళ్ళ యొక్క యోగక్షేమాన్ని తాను వహిస్తాను అని అంటున్నాడు. మనకు లేని వస్తువు పొందడానికి యోగం అంటారు, ఉన్న వస్తువుని రక్షించిన క్షేమం అంటారు. యోగక్షేమాలు బాధ్యత తాను వహిస్తానని కృష్ణుడు చెబుతున్నాడు. భగవద్గీత అనేటువంటి మణిహారములో ఈ శ్లోకం ఒక లాకెట్ వంటిది, చాలా ప్రముఖమైనదని పెద్దలు చెబుతుంటారు. 9వ అధ్యాయం 23వ శ్లోకం. ఏప్యన్య దేవతా భక్తాః ఎంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. అనువాదం. ఏ జనులైన శ్రద్ధాభక్తులు తన్యదేవతలను ఆరాధించిన విద్యుత్తు మార్గం అవలంబించక నన్ను సేవించిన వారే యజ్ఞం. శాస్త్రాల్లో చెప్పిన విధంగా చాలామంది వివిధ దేవతల్ని యజ్ఞాది కర్మల ద్వారా భక్తి శ్రద్ధలతోటి సకామభావంతో పూజిస్తూ ఉంటారు. ఇటువంటి ఆరాధననే అవిధిపూర్వక ఆరాధన, అవిధిపూర్వక పూజ అని అంటారు. అటు వాళ్ళు దేవతలకి భగవంతుడికి భేదం ఉందని వాళ్ళు అనుకుంటారు. నిజానికి మానవులు ఏ దేవతను ఆరాధించినా కూడా ఆ దేవతలలో వాళ్ళకు పొందేటువంటి సుఖాలన్నీ కూడా పరమాత్మ ద్వారా దేవతలకు వచ్చి ఆ దేవతల ద్వారా మానవులకు అందుతూ ఉంటాయి. కానీ సాధకులు ఈ విషయాన్ని గుర్తించలేక దేవతలు వేరు భగవంతులు వేరు అని భావిస్తుంటారు. అలా కాకుండా నిష్కామ భావంతో భగవంతుడే నిజమైన భక్త అని భావించి యజ్ఞయాగాలు చేసినట్లయితే దాన్ని విధిపూర్వక పూజ లేక విధిపూర్వక ఆరాధన అని అంటారు. పూర్వకాలంలో రంతిదేవుడు అనే రాజు అతిథ్యాగతాన్ని భగవస్వరూపంగా భావించి వాడిని నిష్కామంగా ఆదరించి మోక్షాన్ని పొందడం జరిగింది. 24వ శ్లోకం. అహం సర్వయజ్ఞానం భోక్తా చ ప్రిప్రేవచ నతు మాం విజానంతి తత్వేనా తత్యవంతితే. సమస్తమైన యజ్ఞములందు భక్తుని ప్రభువు నేనయ్యుంటిని నా తత్వముని గ్రహించలేక పునర్జన్మమును పొందుచుందురు. యజ్ఞయాగాల్లో భోక్తగా ఇంద్రుడు వర్ణుడు యముడు మన దేవతలు ఉన్నారని అందరూ భావిస్తూ ఉంటారు. నిజానికి ఆ దేవతలంతా కూడా భగవంతుని యొక్క అంగములు, భగవంతుని ఆజ్ఞానుస్వారం, ఆయన ఆజ్ఞకు లోబడి వాడు పనిచేస్తుంటారు. అంచేత సమస్త యజ్ఞానికి నిజమైన భోక్త ఎవరంటే భగవంతుడే, పరమాత్మే. ఈ సత్యాన్ని చాలామంది గ్రహించలేక దేవతలను ఆరాధిస్తూ సకామక భాగముతో కర్మలు చేస్తూ జనన మరణ చక్రంలో చిక్కుకుంటూ ఉంటారని కృష్ణ పరమాత్మ మనకు తెలియజేస్తున్నారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగము. 25వ శ్లోకం. యాంతి దేవవ్రత దేవాన్ పితృని యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మధ్యాజినోపిమాం. అనువాదం. దేవవ్రతులు దేవతలను, పితృవ్రతులు పితరులను, భూతవ్రతులు భూతములను నన్ను ఆరాధించిన అందును పొందును. యజ్ఞయాగాల ద్వారా
దేవతలను పూజించడం, మంత్రాల ద్వారా వాళ్ళనేమో ఆరాధించడం, దేవతను తృప్తిపరిచేయడం, వ్రతాలు క్రతువులు చేయటం, అటువంటి అలా చేసేవాళ్ళని ఏమంటే దేవవ్రతులు అని అంటారు. అటు వాళ్ళు మరణం తర్వాత దేవతలు ఉండేటువంటి లోకాలని పొందుతారు. పితృదేవతలు తృప్తికై శ్రద్ధతో శ్రాద్ధతర్పణాలు చేసేవాళ్ళు, ప్రధానంగా హోమాలు వ్రతాలు చేసేవాళ్ళు పితృలోకాలు చేరతారు అని కృష్ణుడు తెలియజేస్తున్నాడు. దేవతల్ని పితృదేవతలను ఆరాధించడం నిషిద్ధం కాదు, కాకపోతే ఆ కర్మలు నిష్కామంగా ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయడం అనేది చాలా అవసరం. ఇక భూత ప్రేతాలను పూజించే వాళ్ళు భూతాలను పొందుతారు, కానీ ఇటువంటి కర్మలు ఎప్పుడూ చేయకూడదు. భగవంతుని నిష్కామంగా సాకారంగా కానీ నిరాకారంగా కానీ అర్చించే వాళ్ళు భగవంతుడినే పొందుతారని శ్రీకృష్ణ పరమాత్మ హామీ ఇస్తున్నాడు. 26వ శ్లోకం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రేచతి తదహం భక్తిపూర్వకం అస్నామి ప్రియతాత్మనః. అనువాదం. పత్రము గాని పుష్పము గాని ఫలము గాని జలము గాని శుద్ధ భక్తితో సమర్పించిన నేను వాటిని స్వీకరించను. జాతి కుల మత వర్ణ భేదాలు ఏమీ లేకుండా భక్తుడు అంతఃకరణ శుద్ధితోటి ప్రేమతో ఒక పండిచ్చినా పువ్విచ్చినా ఆకిచ్చినా నీరిచ్చినప్పటికీ కూడా ప్రీతితో స్వీకరిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ హామీ ఇస్తున్నాడు. ఒక పండు కానీ పువ్వు కానీ నీరు కానీ పత్రం కానీ ఇవ్వడానికి ఖర్చు ఏముండదు, కాకపోతే హృదయపూర్వకంగా భక్తి కూడా సమర్పించడం అనేది ఇక్కడ చాలా అవసరం. శుద్ధ భక్తినే భగవంతుడు హర్షిస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ భాగవతంలో భారతంలో దుర్యోధను విందిస్తానే కాదని విధునిటికి భోజనానికి వెళ్ళాడు. కుచేరుడు తెచ్చిన నటుకుల్ని ప్రీతితో స్వీకరించాడు. గజేంద్రుడు సమర్పించిన చిన్న పుష్పాన్ని ఆయన ఎంతో ప్రేమతో స్వీకరించాడు. రామావతారంలో శబరిచ్చిన పళ్ళని ఎంతో ఇష్టంగా తిన్నాడు. రంతిదేవుడు నీటినిస్తే దాన్ని ఎంతో ఆదరంతో స్వీకరించాడు. భగవంతుడు భక్త పరాయణుడు. భక్తుడు ఎంత చిన్న కాలం సమర్పించినప్పటికీ కూడా ఆయన ఆదరంతో ప్రేమతో స్వీకరిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి, నివేదిత టీవీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.